ఒక్క నిమిషం ఇప్పుడు మీకు ఒక వీడియో చూపెడతాను. ఈ డిబేట్ చూస్తున్నటువంటి అక్కడ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ బస్సులో ఇష్యూ జరుగుతుండగా తీసినటువంటి ఒక వీడియోని పంపించారు. ఒక్కసారి మీరు అది వినండి. అది ఫేక్ ఒరిజినల్ మీరు చెబుతారు. చిత్తగా కొడతారు కానీ ఆ కారం వాళ్ళే వేసారని చెప్పండి. ఆ కారం వాళ్ళే బస్సులో వేసారని చెప్పండి. అమ్మాయి కారం ఉంటాయి వాళ్ళు వేసేసారని చెప్పండి. నేను కారం ప్యాకెట్ చేశారు. మీరు పడతారు చుట్టుగా కొడతారు కానీ ఆ కారం వాళ్ళే వేసారని చెప్పండి. ఆ కారం వాళ్ళే బస్సులో వేసారని చెప్పండి. అమ్మాయి కారం ఏదైనా ఉంటాయి వాళ్ళు వేసేసారని చెప్పి నేను కారం ప్యాకెట్ చేశారు. విన్నారు కదా రాణి గారు, ఏమంటారు ఆ వీడియో? అది కింద నుంచి తీసిన వీడియోనే కదండి, లోపల బస్సులో నుంచి తీసింది మీకు. అది అది కింద నుంచి తీసిన వీడియో. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? కారం లోపల ఉంది, అది మీ గొంత లేకపోతే సెల్లు లేవండి. ఒక గొంతు మాత్రం ఏమన్నా కారం పట్లాలు ఇదే కారం. వాళ్ళు వచ్చి గొడవకు వస్తారు, వాళ్ళు కొట్టడానికి వస్తారు. కారం మీరే వాళ్లే కొట్టారని చెప్పండి. కారం ప్యాకెట్లు ఏమన్నా బస్సులో ఉన్నాయా, ఉంటే కనుక పడేసేయండి అని చెప్తున్నారు అన్నమాట. అది కారం పొట్లాలు ఎక్కడ ఉన్నట్టు, కారం ఎవరు తెచ్చినట్టు అది మీరు మాట్లాడుతున్నారు సాయి గారు. బస్సులో ఉన్నాయా మళ్ళీ వినిపించమంటారా? వాళ్ళు షట్ల మీద కారం చల్లుకొని వచ్చారు. కారం చల్లుకొని వచ్చారు కాదండి, వాళ్ళు కారం చల్లుకొని వచ్చారు. వాళ్లే చల్లారని చెప్పండి అంటే తప్పు లేదు కదా. మరి వీళ్ళు వేసారు కారం అని చెప్తున్నారు కదా. రైట్, ఆ కారం ప్యాకెట్ చల్లారు కారం అని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ వింటారా మాట? ఉంటుందండి, ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? ఎక్కడో వాళ్ళు ఇసిరేసారండి. వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు ఇసిరేశారు. క్లియర్ గా వినబడుతున్న పదం ఏంటంటే కారం పొట్లాలు వాళ్ళు ఇసిరేశారని చెప్పారు. మన దగ్గర ఆ పొట్లాలు ఉన్నాయా లోపల అని అడుగుతున్నారు. అవును, వాళ్ళు వేసినవి ఉన్నారని అడగడం తప్పలేదుగా. వాళ్ళు కొన్ని చించేశారు, కొన్ని చల్లేశారండి. కారం చల్లేశారు, కారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది? కారం చల్లేశారు వీళ్ళు. అట్లా ఇసిరేస్తే ఇంకొకసారి మీరు చూసారా? మీరు చెప్పే మాటకు ఇంకొకసారి ఆడియో వినండి. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడండి. ఒక్కసారి జస్ట్ ఇంకొకసారి వినండి. మీరు విన్న తర్వాత దానికి మీరు చెప్తున్నది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి ఆడియో. చుట్టుగా కొడతారు కానీ
ఆ కారం మళ్ళీ వేసారని చెప్పండి. ఆ కారం మళ్ళీ బస్సులో వేసారని చెప్పండి. అమ్మాయి దీర్ఘంగారు పడతారు రాజు చెప్పారు కదా చుట్టుగా కొడతారు కానీ ఆ కారం మళ్ళీ వేసారని చెప్పండి. ఆ కారం మళ్ళీ బస్సులో వేసారని చెప్పండి. విన్నారు కదండి రాణి గారు, ఏమండి కారం వాళ్ళు వేసారు కాబట్టి వేసారని చెప్పడంలో తప్పలేదు కదా. దాంట్లో కారం వాళ్ళు చల్లారని చెప్పి కింద మగవాళ్ళు ఆడవాళ్ళు కారం చల్లారని చెప్తున్నారు. ఆడవాళ్ళు కారం చల్లారని వాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళ కారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇళ్ళు కాదు కదా అయ్యి, వాళ్ళ ఏరియా కాదు. బస్సులో ఉన్నవాళ్ళ కారం కింద నుంచి చల్లారు, వాళ్ళే చల్లారని చెప్పండి అన్నారు. దానికి తప్పేం లేదు కదా. రైట్.